हाय फ्रेंड्स, मनम जेन्युइन मरल स्नेक हेड कोर्रमेनु फार्म एला चेयाली अने ई चैनल द्वारा तेलुसुकुंदाम। फ्रेंड्स, इप्पटि वरकु मन तेलुगु राष्ट्रालो जेन्युइन गा कोर्रमेनु सागु चेसे वाळ्ळु लेरु। मीकु तेलिस्ते मीरु चेप्पंडि एवरैना चेस्तुन्नारु, चेसिना कूडा वाळ्ळु चेप्पडं लेदु। नार्मल गा मन कोर्रमेनुनि मैक्सिमम चेरुवुल द्वारा तीसुकुंटाम सीजन लो एंडाकालं, అప్పుడు కొరమేను మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంది। నార్మల్గా కొరమేను మనకి తెలంగాణ రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద మార్కెట్లు లైక్ హైదరాబాద్, విజయవాడ, వేరే వైజాగ్ అలాంటి రాష్ట్రాల్లో అన్సీజనల్లో మనకి తమిళనాడు, మన బెంగాల్ అక్కడి నుంచి వస్తుందండి। ఈ వీడియో ఫార్మింగ్ రిలేటెడ్ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో కొరమేను సాగు గురించిన వివరాలు మనకి మత్స్యశాఖ కానీ వేరే వాళ్ళు కానీ జెన్యున్గా తెలపట్లేదు। మ్యాక్సిమం ఫీడ్ మాఫియా ఇన్వాల్వ్ అయింది। గవర్నమెంట్ అధికారులు చూస్తూ ఉంటున్నారండి ఇందులో। కొరమేనుకి సీడ్ వేయాలి, అది కూడా 100 నుంచి 200 ఖర్చు అవుతుంది పర్ కేజీ అని, వాళ్ళు సీడ్ కూడా బాగానే వసూలు చేస్తున్నారు। 7 to 10 రూపీస్ బేస్డ్ ఆన్ ది సైజ్ అండి, ఫింగర్ లెన్ సైజు। 10 to 15 డేస్ కిట్స్ ఇచ్చేసి 7 to 10 రూపీస్కి సేల్ చేస్తున్నారండి। అందుకని మనం అన్నీ క్లుప్తంగా అన్ని విషయాలు ఫార్మింగ్ రిలేటెడ్ విషయాలు ఈ ఛానల్లో తెలుసుకుందామండి। ఫ్రెండ్స్, తొందరపడి మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ లక్ష పెట్టే వాళ్ళు ఒక 2000 పెట్టండి చాలు కొరమేనులో, మీరు లక్షలు మోసపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్। సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూ చూడండి వీడియోని। సో మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ కొరమేను సాగు ఎలా చేయాలి, ఫ్రీ కాస్ట్ కొరమేనుకి ఎలా జనరేట్ చేయాలి, మనం ప్రకృతి ద్వారా ఎన్విరాన్మెంట్ ద్వారా కొరమేను ఎలా బతుకుతుంది నార్మల్గా చెరువులో, అదేవిధంగా మనం ఎలా పెంచగలం ఇంట్లో లేదా మన వరి పొలంలో, సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఈ బ్రోకర్ల బాడిన పడకుండా, సీడ్ మాఫియా బావిలో పడకుండా, ఫీడ్ మాఫియా వాళ్ళ ఉచ్చులో చిక్కుకోకుండా మనం ఈ అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము। కొరమేను సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి మధ్యలో ఉన్న ఈ బ్రోకర్లు, ఈ బ్రోకర్ల ద్వారా 1 రూపాయి 10 రూపాయలు ఉన్న కొరమేను 7 రూపాయలు 10 రూపాయలు ఎలా అవుతుంది, ఆ తీసుకొచ్చిన పిల్లలు ఎందుకు చస్తున్నాయి, ఓకేనా, ఆ ఫీడ్ వేసినాక కూడా గ్రోత్ ఎందుకు రావట్లేదు, తీరా మనం మొత్తం తీసుకొని కష్టపడి 1000 పిల్లలు తీసుకొచ్చి అందులో 900 పిల్లలు చచ్చిపోయి 100 పిల్లలు బతికి వాటిని సంవత్సరం పెంచి మళ్ళీ మార్కెట్కి తీస్తే మళ్ళీ మా అక్కడ కూర్చున్న బ్రోకర్ గాడు వాడు మనతో ఎన్ని గేమ్స్ ఆడతాడు, మధ్యలో మనం ఎన్ని విధాలుగా బాధపడతాం, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా। సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్గా, నేను ఈ అన్ని విషయాలు మీకు అమ్మడానికి కూడా ట్రై చేయొచ్చు ట్రైనింగ్ సెంటర్ పెట్టి, 3000 4000 బయట ఆ పద్ధతి ఈ పద్ధతి అని మీ అందరికీ నేర్పించవచ్చు, కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్। మనం ఇంట్లో కూర్చొనే యూట్యూబ్ ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ఓకేనా। మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టకండి, కొర్రమీనైనా కానీ ఏ చేప ఫార్మింగ్లో అయినా ఫస్ట్ మీరు తెలుసుకోండి విషయాలు అసలు ఎలా నేర్చుకోవాలని, ఓకేనా। అన్నీ తెలుసుకున్నాక ఈ ఫీడ్ మాఫియా, సీడ్ మాఫియా, ఈ మార్కెట్లో కూర్చున్న దళారులు వీటన్నిటి నుండి మనం బయటపడగలమా లేదా, బయటపడితే మనం ప్రాఫిట్ సంపాదించగలమా లేదా, ఆదాయం వస్తుందా లేదా మన పడ్డ కష్టానికి, ఈ అన్ని విషయాలు మీరు తెలుసుకున్నాకనే మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేయండి, లార్జ్ స్కేల్లో అయినా మీడియం స్కేల్లో అయినా। మీరు 1 2 10 పిల్లలు పెంచుకుంటా అంటే పర్లేదు, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఓకేనా। కానీ లార్జ్ స్కేల్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, 1 లక్ష more than 1 lakh 50,000 ఎవరైనా ఖర్చు పెడదాం అనుకుంటున్నారో, వారి కోసం ఈ వీడియో ఫ్రెండ్స్। ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంతా సెల్ఫిష్ వేస్ట్ ఫెలోస్ ఉన్నారండి, మన తమిళనాడులో అయినా కానీ, మన కేరళ అయినా, బెంగాల్లో అయినా, బంగ్లాదేశ్ కన్నా వెళ్ళండి, మీకు ఫార్మింగ్ అంటే ఎలా చేయాలి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనకి తెలుపుతారు అక్కడ అక్కడున్న రైతులు, అక్కడ ఉన్న యూట్యూబర్స్, అక్కడున్న మీడియా। కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు ఇచ్చేస్తే మీడియాలో వెధవలు వేస్తూనే ఉంటారు వీడియోస్, కోట్లు వస్తున్నాయి లక్షలు వస్తున్నాయని, ఆ సీడి మాఫియా గాడు డబ్బులు ఇచ్చి వేయించుకుంటాడు వీడియో, ఆ ఫీడ్ మాఫియా గాడు డబ్బులు ఇచ్చి వేయించుకుంటాడు, లాస్ట్కి రైతుకి ఏం మిగిలేదండి। సో అందుకే ఫ్రెండ్స్, రైతుకి ఏం మిగిలదు, ఆ సీడ్ మాఫియా నుండి గట్టెక్కాలంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫిష్నెస్ లేని ఈ వాళ్ళు ముందుకు రావాలండి,
ఆ రైతు బడి ఈ ఛానళ్ళు ఆ హెచ్ఎం ఆర్టీవీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారంటే సీడ్ మాఫియా, ముందు సీడ్ మాఫియా వస్తుంది. ఎవరైతే పిల్లలు అమ్ముతారో కొరమైన పిల్లలు, లక్షలు సంపాదిస్తున్నాడు కోట్లు సంపాదిస్తున్నాడు వేసేస్తాడు టీవీలో. ఇవాళ రేపు ఎలా వస్తున్నారంటే అసలు వాళ్ళు జెన్యున్ రైతుల్లా వస్తున్నారు ఫ్రెండ్స్. మీరు మోసపోకండి వాళ్ళని చూసి. నిజంగా ఫార్మరు పనులు ఆపేసి బయోఫ్లాక్ ట్యాంకులు అంట, ఒక్కొక్క ట్యాంక్ అంట 10,000 అంట 20,000 అంట. ఒరే ఎందుకు రా మోసం చేస్తారు రైతుల్ని? గుంత తవ్వడానికి గంటలో వాడు వచ్చేసి 200 గజాల గుంత తవ్వి వెళ్ళిపోతాడు రా పొక్లిను. 1,000 రూపాయలు 2,000 ఖర్చు అవుతుంది. ఆ 2,000 ఖర్చుకి మీరు 20,000 ఒక బయోఫ్లాక్ ట్యాంకు, 4-5 బయోఫ్లాక్ ట్యాంకులు పెట్టించుకొని 80,000 ఖర్చు పెట్టాలా రైతు? తాడు పాత్ టూ తాడు పూలు వేయాలంట, ఫెన్సింగ్ ఐరన్ ఫెన్సింగ్ మెస్ వేయాలంట, ఎందుకురా? సో ఫ్రెండ్స్, మీ అందరికీ చెంపదెబ్బ కొట్టాలని చూస్తున్నారు వీళ్ళంతా. సీడ్ మాఫియా, ఫీడ్ మాఫియా, మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా దిగింది అందులో. ఆ బయోఫ్లాక్ ట్యాంకులు ఎలా పంపించాలో, కొర్రమేనుకు బయోఫ్లాక్ ట్యాంకులు ఎవడని వాడతాడా? బయోఫ్లాక్ కొర్రమేన్ బయోఫ్లాక్లో పెంచే చేపలు వేరుంటాయి, ఓకేనా? కొర్రమేను బయోఫ్లాక్లో పెంచరని కూడా ఈ విధాలకు తెలియదండి, ఓకేనా? ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ సంస్థల వాళ్ళు వచ్చి చెప్తే కానీ ఈ ప్రజలకి కళ్ళు తెరవరు. కానీ ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఇక మరి మీరు అర్థం చేసుకోవాలి వెనక నుంచి ఏం జరుగుతుందో. ఆ సీడ్ మాఫియా సీడ్ ఎవరు సప్లై చేయాలండి? నార్మల్గా ఎవరన్నా ట్యాగ్ ఇస్తున్నారండి గవర్నమెంట్ సంస్థల వాళ్ళు? ఎవరన్నా నిర్ధారిస్తున్నా? ఇంకో ఇది గవర్నమెంట్ నిర్ధారించిన సీడ్ సంస్థ అండి, అక్కడికి వెళ్ళి తీసుకోండి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఇంత పెట్టాలండి అని ఎవడని చెప్తున్నాడండి? ఎవడు పడితే వాడు మధ్యలో దళారులు ఆడు సీడ్ ప్రొడక్షన్ చేసేవాడు వేరుంటాడు. తమిళనాడు, మన ఇండోనేషియా, కోల్కత్తా, బెంగాల్కి వెళ్ళి ఒక్కొక్క బ్రోకర్ గాడు 10 లక్షలు 20 లక్షలని కాంట్రాక్ట్ చేసుకుంటాడు సీడ్ మ్యాక్సిమం ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ 10 లక్షలు 20 లక్షల పిల్లల్ని అక్కడి నుంచి 10 రూపాయలకి తీసుకొచ్చి ఇక్కడ 7 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతున్నారండి, ఓకేనా? ఆ 7 రూపాయలు 10 రూపాయలకి అమ్మేది కూడా ఎంత ఉంటుంది? మీకు మీ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, 4 to 5 మంత్స్ ఉన్న పిల్లలు ఇన్ని ఉంటాయండి, 80 నుంచి 100 110 గ్రాములు వరకు వస్తాయి. ఆ పిల్లల్ని ఫార్మింగ్ కోసం యూజ్ చేయాలి. కానీ ఈ విధంగా ఏం చేస్తున్నారంటే చిన్న ఫింగర్లేనండి, లెస్ దాన్ 1 ఇంచు ఉన్న పిల్లల్ని, 20 రోజులు 30 రోజులు ఉన్న పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. అది కూడా 7 రూపాయలు అంట. నేను ఒక అడిగాను ఒక ఛానల్ వాడు, వాడు కూడా నాకు ఇండైరెక్ట్గా అర్థమైపోయింది, వాడు కూడా సీడ్ మాఫియాతోని కుమ్మకి నార్మల్గా రైతులా ముందుకు వస్తున్నాడండి ప్రజల ముందుకి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు రైతు అని వచ్చాగానే నమ్మొద్దండి. మీరు ఎక్కడైతే సీడ్ కొంటున్నారో వాడు కళ్ళ ముంగల సీడ్ ప్రొడక్షన్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. తీసుకున్నాక కూడా ఇలాంటి 4 to 5 మంత్స్ ఉన్న సీడ్నే తీసుకోవాలి మీరు, ఓకేనా? అది కూడా నాలెడ్జ్ లేకుండా ఫార్మింగ్లోకి రాకండి బ్రదర్స్. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇదే, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందండి. ఒక ఛానల్లో ఎవడో చూపించాడు 1 లక్ష రూపాయలు వస్తుందని, మళ్ళీ ఆ రైతు ముఖం వేసుకుని వస్తున్నాడు ఆ బ్రోకర్ గాడు, మధ్యలో ఉన్న సీడ్ ఫీడ్ మాఫియా రైతు ఫేస్ వేసుకొని వస్తున్నాడు, వాడి ఏజెంట్ని దింపుతున్నాడు. మళ్ళీ అందులో వాడే ఒక ఏజెంటు, ఓకే, వాడు ఇంకో ఏజెంట్ దింపుతాడు, మళ్ళీ వాళ్ళని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మీడియా అండి, మీడియా ఒక ఏజెంట్, ఓకేనా? ఇంతమంది ఏజెంట్ల ద్వారా మీ దగ్గరకు వచ్చేసరికి అది 7 to 10 రూపీస్ అవుతుంది. మళ్ళీ సీడ్ కాస్ట్ వచ్చేసి 100, 150, 200 అంట కిలో. ప్రొడక్షన్ కాస్ట్ 300 అయితే మీరు 500కి అమ్ముతారా? ఎవరా చెప్పింది? నార్మల్గా పొలం మన చెరువులలో వేస్తారండి, తెలంగాణలో చెరువులలో ఎవడని వేస్తాడండి 300 కాస్ట్ పెడతారండి ఒక కొరమైన కిలో కావడానికి. తీసుకెళ్ళి పిల్లలు వదిలిపెడతారండి. ఈ సీడ్ మాఫియా, ఫీడ్ మాఫియా, మీడియా, ఆ మీడియాలో వచ్చే బ్రోకర్స్, వాళ్ళ ఏజెంట్లు రైతులు వేషంలో వేసుకొని వస్తున్నారు, రైతుల వేషం వేసుకొని వాళ్ళు 300 కాస్ట్ పెట్టి ఎవడన్నా కొరమైన సాగు చేస్తాడా మీరు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు అన్ని విషయాలు క్లియర్ కట్గా ఈ ఛానల్లో చూపిస్తాను. నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఈ బ్రోకర్లు ఉన్నారు కదా, వీళ్ళు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మర్స్ లాస్ కాకూడదండి, ఏ ఫార్మరు లాస్ కావద్దు. ప్రజలకి తక్కువ ధరలు, తక్కువ ఆ 300 పెట్టే ఖర్చులో మనం 50 రూపాయలు అయిపోతుందండి కొరమిన సాగు. ఎవడండి మీకు చెప్పింది 300 పెట్టమని? వాడు చెప్తాడు, మీరు వింటారు, ఓకేనా? మీకు స్టెప్ బై స్టెప్ అంతా ఈ అగ్రికల్చర్ గురించి, మీకు రాబోయే అన్ని సీజన్స్లో మీకు అన్ని స్టెప్ బై స్టెప్, ఫీడ్ కూడా ఫ్రీగా అండి, ఫ్రీగా మనం కొరమేనికి ఎలా తయారు చేయాలి అది కూడా మనకి ఈ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మోసపోకండి, వెయిట్ చేయండి, ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,000 లక్షలు సంపాదిద్దామని కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్కి వచ్చింది నేను ఈ మోసం చూడలేకపోతున్నాను. నేను మ్యాక్సిమం ఈ ఛానల్స్లో ఈ బ్రోకర్లు వేసే వీడియోస్ నేను చూడలేకపోతున్నాను. ఎంతమంది అండి సఫర్ అయ్యేది? 1 లక్ష కోట్లు సంపాదిస్తానని ఈ మధ్యలో ఉన్నవాళ్ళు చూపించే వెదన్నారా వెదళ్ళు?
ఏ దేవుడికి భయపడుతున్నారా మీరు? మీడియాలో వేసి వెదొల్లారా? రైతుల్ని మోసం చేసి ఇంకా ఎన్ని రోజులు బతుకుతారా మీరు? వేస్ట్ ఫెలస్ ఎక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను, జెన్యున్ ఫార్మింగ్ టిప్స్ చెప్తాను ఈ ఛానల్లో. మీరు మోసపోకండి, మీరంతా ధైర్యంగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్స్, మీ జేబుల నుంచి డబ్బు కోసమే ఆశపడుతున్నారు ఇవాళ రేపు, ఎవరిని నమ్మొద్దండి. ఓకేనా, మీకు మార్కెట్ ఉందంటేనే కొరమేం చేయండి, మార్కెట్ లేదంటే కొరమేం జోలికి వెళ్ళొద్దు. మార్కెట్లోకి వెళ్ళండి, మార్కెటింగ్ ఎలా నేర్చుకుంటారు మార్కెటింగ్కి వెళ్ళండి. మీకు ఈ కొరమేను ఆ బ్రోకర్ ఎవరైతే మార్కెట్లో ఏజెంట్ ఉంటాడో కొరమేను అమ్మేవాడిని వాడిని పట్టుకోండి. నార్మల్లీ ఊర్లలో ఎవరు కొరమేను తినండి? ఓకేనా, పెద్ద పెద్ద మార్కెట్లోనే కొరమేను తింటారు, హైదరాబాద్ అయినా డిస్ట్రిక్ట్లో అయినా. ఓకేనా, విజయవాడ గుంటూరు వైజాగ్ ఇలాంటి డిస్ట్రిక్ మెయిన్ మెయిన్ సెంటర్లోనే కొరమేను తింటారు, ధనికులు లేకున్న ప్లేస్లో. అక్కడికి వెళ్ళి మీ కొరమేను ఆ ఏజెంట్ ఎంత కొంటాడు, ఎప్పుడెప్పుడు కొంటాడు, ఏ సీజన్లో ఎక్కువ కొంటాడు, ఆ సీజన్లో మీరు ప్రొడక్షన్ తీయగలరా లేదా, అది కూడా 100 రూపీస్ లోపల, 50-62 రూపీస్, 70-80 మ్యాక్సిమం 100 రూపీస్ అండి కిలో, ఆ లోపు మీరు తీయగలరా లేదా, అయితేనే మీరు ప్రొడక్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు రాబోయే కాలంలో అన్ని వివరాలు ఇస్తానండి. ఈ బ్రోకర్స్, ఈ వెధవలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ తాట తీస్తాను. ఎవడైతే నెగిటివ్ కామెంట్ పెట్టాలని, రైతుల్ని మోసం చేయాలని ఈ ఛానల్కి నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళ తాట వాళ్ళ ఛానల్ని మొత్తం బహిర్గతం చేస్తానండి. ఎవడైతే సీడ్ మాఫియా ఫీడ్ మాఫియా ఉన్నారో, 200 రూపీస్ ఫీడ్, అరే 10 రూపీస్ ఫీడ్ వస్తుందిరా కిలో కొరమేన్కి, మీరు 200 రూపీస్ కిలో మీ ఎన్నాళ్ళు మోసం చేస్తారా రైతుల్ని, ఆపండిరా మీ సంపాదన. ఫ్రెండ్స్ వినండి, అన్నీ మీకు షేర్ చేస్తాను ఇన్ఫర్మేషను, మీరు తొందరపడి మోసపోకండి. ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు? ఇక్కడ హైదరాబాద్లో కొరమేనుని మన అస్తమా పేషెంట్స్కి ఇస్తారు. ఆ రోజు ఒక్కరోజే మృగశీర కార్తీ రోజే లక్షల్లో కొరమేను యూజ్ చేస్తారండి. ఆ కొరమేను ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దాని సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? మినిమం 50-80 గ్రామ్స్ ఉంటుందండి అది, 50-80 గ్రామ్స్ ఉంటుంది ఆ కొరమేను. తక్కువలో తక్కువ అయితే 40 గ్రామ్స్ ఉంటుందండి. ఆ సైజ్ అన్న అట్లీస్ట్ ఇవ్వాలండి ఫార్మర్కి. అది కూడా ఇవ్వకుండా నేను రీసెంట్గా 2 డేస్ బ్యాకే చూశాను, ఫింగర్ లైన్ ఇంతే అండి, చిన్న సైజ్ అండి, 1 ఇంచ్ కూడా లేదు. అది 20-30 డేస్ కిడ్ అండి, 20 డేస్ మ్యాక్సిమం. దాన్ని 7 రూపీస్కి ఇస్తున్నాడని వాడు ఆ సీడ్ మాఫియా తరఫున ఉన్న ఒక రైతులా ఫీల్ అవుతున్నాడు వాడు. అక్కడ అర్థమైపోయింది సినిమా, అప్పుడే వాడు సీడ్ మాఫియాకి చెందిన రైతని, ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడి వాడు పబ్లిక్ వద్దామని చూస్తున్నాడు రైతుల రైతు మోసం వేసుకొని. ఓకేనా, మీరు రైతని చెప్పేదే ఎమ్మనే బ్లైండ్గా నమ్మకండి ఫ్రెండ్స్. వాడు మీకు చెప్తాడు 10 రూపీస్కి తీసుకొచ్చాను, లక్షల్లో వచ్చింది నాకు ఆదాయం, వచ్చింది అమ్మితే ప్రాఫిట్ వచ్చిందని. మీరు నమ్మొద్దు, మీరు చేసి మీరు అమ్మే వరకు నమ్మొద్దు. 100 రూపీస్ దాటకండి గొర్రమేను సాగు. ఓకేనా, అది కూడా మీరు ఇండ్లల్లో చేసుకుంటే, మీరు ఫామ్లో చేసుకుంటే 50 రూపీస్ కూడా దాటదు. ఎందుకంటే ఫామ్లో ఎవడు మేత ఇవ్వడండి గొర్రమేనికి. ఓకేనా, చెరువులు ఎవరైనా మేత వేస్తారా, చూసారా మీరు? ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తొందరపడి మీరు స్టెప్ వేయొద్దు, 1 బై 1 మనం మొత్తం విషయాలు మీకు నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వేరే ఫార్మర్స్ కూడా ఎంకరేజ్ చేయండి, కానీ మోసం చేసే రైతుల దగ్గరికి వెళ్ళకండి ఫ్రెండ్స్. మీ ముందుకు ఎవరైతే కొరమేను సాగు చేస్తున్నారని మోసం చేయడానికి వస్తున్నాడో వాళ్ళని నమ్మకండి, మీరు కళ్ళతో చూస్తేనే నమ్మండి. ఓకేనా, వాడిస్తున్నాడు 200కి సీడ్ అవసరం లేదు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వారికి సీడ్ 0%, 0 రూపీస్తో మీకు సీడ్ కొరమేనికి ఎలా వేయాలో, ఇన్ఫ్యాక్ట్ వేరే చేపలకు కూడా సీడ్ ఎలా తయారు చేయాలో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, అందరూ ప్రశాంతంగా నిద్రపోండి, తొందరపడి లక్షలు ఇన్వెస్ట్ చేయొద్దండి, కష్టార్జితం అది మీది. మోసం చేసి సంపాదించిన వాడికైతే ఏం లేదు, కానీ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు, కష్టార్జితం డబ్బు ఉంటుంది వాళ్ళది. వాళ్ళు తొందరపడి కొరమేను సాగులోకి ఎమ్మటే దిగకండి, మీకు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే దిగండి, మీడియాని చూసి తొందరపడకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.